గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మార్కు రాజకీయానికి తెరతీశాడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మళ్లీ సైకిల్ పై సవారీకి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడా అందుకోసమే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారా అంటే అది కూడా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన హాట్ హాట్ కామెంట్స్ అవి రాజకీయంగా ఎంత హీట్ పుట్టించాయో ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసింది ఈ ఎపిసోడ్ అంతా తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చయింది ఆ తర్వాత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ మీడియా సాక్షిగా సారీ చెప్పారు ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు వల్లభనేని వంశీ పైన ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత అయితే వచ్చిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు ఈ విషయం నిఘా వర్గాల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదిక చేరడం ఆ వెంటనే అధికార పార్టీ అగ్రనేతలు యుద్ద ప్రాతిపదికన వల్లభనేని వంశీపై చర్యలకు శ్రీకారం చుట్టడం అది కూడా వల్లభనేని వంశీని పొమ్మనకుండా పొగపెట్టే విధంగా సాగనంపాలని ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకోవడం ఆక్రమంలో వల్లవనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాదు ఆయన టీడీపీ ఎమ్మెల్యే అంటూ సీఎం జగన్ సొంత జిల్లా ఎమ్మెల్యే బహిరంగ సభలో పక్కా క్లారిటీగా చెప్పడం అంత పథకం ప్రకారమే జరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు అయితే ఈ విషయం వల్లవనేని వంశీకి అప్పటికప్పుడు అంతగా బోధపడలేదని కాని ఆ తర్వాత జగన్ పార్టీలో ఎదురైన స్వీయ అనుభవాలతో సదరు గన్నవారం ఎమ్మెల్యేకు తత్వం బోధపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఆ క్రమంలో తన జీవితం అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్షానికి కాకుండా రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయ్యే పరిస్థితి ఉందని వల్లభనేని వంశీ భావించారని ఆ క్రమంలో ఏ పార్టీ తరపున అని కాకుండా ప్రజల్లోకి నేరుగా వెళితే కొద్ది రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుకుంటుందని ఆయన భావిస్తున్నారని రాజకీయ అంటున్నారు అందులో భాగంగానే స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతిని వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందుగా పథక రచన చేసుకొని ఆ దిశగా తన రాజకీయ ప్రయాణాన్ని సాగించాలని ఆ క్రమంలోనే విజయవాడలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాతో కలిసి వల్లభనేని వంశీ పూలమాల వేయడం ఆ తర్వాత రాధాతో కలిసి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం ఆ క్రమంలో ఇదే మండలంలోని చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నానితో కలిసి వీళ్లిద్దరూ ఆవిష్కరించడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు తన హత్యకు రెక్కి నిర్వహించారని ఆ విషయాలన్నీ త్వరలోనే తెలుస్తాయంటూ ఆయన ఈ సభ ద్వారా వెల్లడించారు ఆ తర్వాత ఇదే సభపై నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ వంగవీటి రాధాను రక్షించుకోవాల్సిన బాధ్యత రంగా అభిమానులపై ఉందని అన్నారు దీంతో వంగవీటి రాధా చేసిన సంచలన వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటలు ఉన్నాయని ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వల్లభనేని వంశీ తన రాజకీయాన్ని చాలా పక్కడ్బందీగా నడుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చంద్రబాబు ఫ్యామిలీపై వంశీ కామెంట్స్ తో ఆయన సొంత నియోజకవర్గంలోని ఆయన సామాజిక వర్గంలోని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఆ క్రమంలోని వంగవీటి రాధాతో కలిసి నడిస్తే తనపై ఉన్న వ్యతిరేకత ఇవేళ కాకుంటే రేపు జనాలు మర్చిపోయే ఛాన్స్ ఉందనే భావనలో వంశీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అదే కాక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి సైకిల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె ను రంగంలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయం కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ వేవ్ లో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఆయన అయితేనే వల్లభనేని వంశీ రాజకీయానికి చెక్ పెట్టవచ్చునని చంద్రబాబు భావించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్షలో భాగంగా దాదాపు ఇరవై మూడు మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలోకి జంప్ చేశారు దాదాపుగా వారిలోని చాలా మందికి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు అదీ కాక అలా టీడీపీలోకి జంప్ చేసిన ఫ్యాన్ పార్టీలోని ఎమ్మెల్యేలందరి పరిస్థితి దాదాపుగా కలకలలాడిందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారాన్ని అందుకున్నారు ఈ నేపథ్యంలో సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరితే తమ జీవితాలు కూడా ఒకంత కళకళలాడతాయనే ఆలోచనతో వల్లభనేని వంశీ జంప్ చేశారని కానీ ఆయన అనుకున్నదొకటి అయింది మాత్రం ఇంకొకటని రాజకీయ విశ్లేషకులంటున్నారు ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు కేంద్రమైందని వాటిని పరిష్కరించలేని పరిస్థితిలో వల్లభనేని వంశీ ఉన్నారనే టాక్ గన్నవరంలో వైరల్ అవుతోంది ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసి సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తే తన రాజకీయ భవిష్యత్తు బంగారమయమవుతుందని వల్లభనేని వంశీ భావించారని కానీ ఇంతలా తన రాజకీయ భవిష్యత్తుకు గడ్డు రోజులు దాపురిస్తాయని మాత్రం కలలో కూడా అనుకోలేదని వల్లభనేని వంశీనే స్వయంగా తన ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఫ్యాన్ పార్టీలోకి జంప్ అనే ఒకే ఒక్క తప్పటడుగుతో వల్లభనేని వంశీ రాజకీయ జీవితం గందరగోళమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ క్రమంలోనే వల్లభనేని వంశీ మళ్లీ రాజకీయంగా ఎదగడానికి వంగవీటి రాధాను పావుగా వాడుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాజకీయమైన వైకుంఠపాళిలో వల్లభినేని వంశీకి గతంలో చంద్రబాబు ఇప్పుడు వంగవీటి రాధ లాంటి వాళ్లు నిచ్చెన్నలా ఉపయోగించుకుంటారని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి